వైసీపీ నాయకులు కూడా మూడు రాజధానులకే మొగ్గు చూపుతూ అన్ని ప్రాంతాల్లోనూ స్పందిస్తున్నారు ఒక పక్క రైతులను ఓరడిస్తూనే మరోపక్క విపక్షాలపై దుమ్మెత్తి పోస్తున్నారు దీంతో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ తన నిర్ణయం నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే పరిస్థితి లేదని స్పష్టంగా తెలుస్తోంది రాజధానుల మార్పు లేదా మూడు రాజధానుల నిర్ణయంపై జగన్ దాదాపు ఆరు మాసాలకు ముందు నుంచే పక్క వ్యూహంతో ముందుకు కదులుతున్నారనే విషయం వాస్తవం ఈ విషయంలో ఆయనను బీజేపీ టీడీపీ బెదిరిస్తున్నట్లు కేంద్రం చూస్తూ ఊరుకోదు అనే వ్యాఖ్యలపై జగన్ ముందుగానే దృష్టి సారించారని కూడా తాజాగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి తాను సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఢిల్లీలో ప్రధాని మోదీ బీజేపీ సారథి అమిత్ షాలతో పలుమార్లు భేటీ అయ్యారు ఈ క్రమంలోనే జగన్ వారికి రాజధానుల విషయాన్ని వెల్లడించడంతో పాటు వారి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ పొందారని తాజాగా ఢిల్లీలో బీజేపీ పెద్దలే చెప్పుకోవడం సంచలనంగా మారింది అదే సమయంలో వ్యూహాత్మకంగా తమ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమరావతిని వద్దన లేదనే విషయాన్ని కూడా సాంకేతికంగా ప్రజల ముందు న్యాయ వ్యవస్థ ముందు కూడా ఉంచేందుకు జగన్ పక్కాగా ప్రయత్నించారు ఈ క్రమంలోనే రెండు కమిటీలను నియమించడంతో పాటు ఈ నివేదికలను అధ్యయనం చేసేందుకు హై పవర్ కమిటీని కూడా నియమించారు ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఎవరు ఎన్ని ఆందోళనలు చేసినా కూడా జగన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికే కట్టుబడి ఉన్నారనే వాదన బలంగా వినిపిస్తోంది మొత్తంగా చూస్తే మూడు రాజధానుల ప్రతిపాదన అమలు విషయంలో వైసీపీ ప్రభుత్వం ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు